హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ పవన్ ఎత్తుకు వైసీపీ పై ఎత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు అత్యంత కీలకమైన సున్నితమైన స్ట్రాటజీ నడుస్తోంది అదేంటంటే కులాల స్ట్రాటజీ కుల రాజకీయానికి సంబంధించిన స్ట్రాటజీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే లక్ష్యంగా కులాల్లో అంతర్గతంగా కదుపుతున్న పావులు ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ స్ట్రాటజీని మొదలుపెట్టారు టీడీపీ దీనిని అందుకుంటోంది వైసీపీ కూడా అంతర్గతంగా మొదలుపెట్టే పనిలో ఉంది వైసీపీలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గడిచిన పది రోజులుగా తన ప్రసంగంలో వ్యూహాన్ని మార్చారు ఇది అందరికీ అవగతం అవుతూనే ఉంది సామాజిక సమీకరణాలను తెర మీదకు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా కాపు తెలగ బలిజ అంటూ కాపు సామాజిక వర్గాన్ని ఐక్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు కాపులంతా ఐక్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వ్యతిరేకంగా నిలబడాలనే అంతరార్థంతో ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఈ స్ట్రాటజీ తీసుకొచ్చారు వాస్తవానికి గతంలో పవన్ కళ్యాణ్ తాను ఏ కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు నాకు అన్ని కులాలు ఒకటే అని చెప్పేవారు ఇప్పుడు కూడా అదేవిధంగా చెబుతూనే కాపు సామాజిక వర్గం ఐక్యం కావాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికలలో జగన్కు అండగా నిలబడింది బీసీలు కాపులు ఎస్సీ రెడ్డి సామాజిక వర్గం మొదటి నుండి వైసీపీకి ఓటు బ్యాంకే బీసీలు కాపులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీకి టర్న్ కావడం వల్లనే జగన్మోహన్ రెడ్డికి అన్ని ఓట్లు అన్ని సీట్లు వచ్చాయి ఇప్పుడు వైసీపీకి కాపును దూరం చేసే పనిలో పవన్ కళ్యాణ్ బీసీలను దూరం చేసే పనిలో టీడీపీ ఉంది టీడీపీ కూడా వైసీపీ నుండి కాపులను దూరం చేసే పనిలో ఉంది వంగవీటి రాధాకృష్ణ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి చాలా స్ట్రాటజీగా మాట్లాడుతున్నారు కాపులంతా ఐక్యంగా ఉంటే ఏ ప్రభుత్వాన్ని అయినా కూల్చే సత్తా ఉంటుంది అంటూ మాట్లాడారు వంగవీటి రాధాకృష్ణ ఇటు పవన్ కళ్యాణ్ అటు వంగవేటి రాధాకృష్ణ ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతలే కాపులందరూ ఐక్యంగా ఉండాలి కాపులకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాలి అంటూ బయటకు చెప్పేస్తున్నారు వీరిద్దరి వ్యూహాలను అర్థం చేసుకున్న వైసీపీ సైలెంట్గా ఎందుకుంటుంది కాపు సామాజిక వర్గ నేతలు కేవలం జనసేన టీడీపీలోనే కాదు వైసీపీలోనూ ఉన్నారు జనసేన టీడీపీ ఎంత స్ట్రాటజీగా వస్తున్నారో తెలుసుకున్న వైసీపీ కూడా అంతర్గతంగా చర్చలు మొదలుపెట్టింది వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలందరూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు ప్రస్తుతం వైసీపీలో నలుగురు కాపు నేతలకు మంత్రి పదవులు ఉన్నాయి ఆళ్లనాని పేర్ని నాని కురసాల కన్నబాబు అవంతి శ్రీనివాసులు మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు కాపులకు నాలుగు మంత్రి పదవులు ఉండేగా త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఐదు లేదా ఆరు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించే యోచన వైసీపీ చేస్తోంది ఇప్పటి వరకు జిల్లాల పార్టీ బాధ్యతలన్నీ రెడ్డి సామాజిక వర్గం నేతలే చూస్తున్నారు వైవి సుబ్బారెడ్డి విజయసాయి విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా రెడ్డి సామాజిక వర్గ నేతలే మూడు నాలుగు జిల్లాల పార్టీ బాధ్యతలను ఇప్పటి వరకు చూస్తున్నారు ఇకపై కాపు నేతలకు కీలక మంత్రి పదవులు ఇస్తూనే పార్టీ పరంగానూ కీలకమైన బాధ్యతలు అప్పగిస్తే కాపులను వైసీపీ నుండి బయటకు వెళ్లకుండా చూసుకోగలమని భావిస్తుందట రెండు వేల పంతొమ్మిదిలో కాపు సామాజిక వర్గం మద్దతు ఎలా ఉందో రాబోయే ఎన్నికల్లోనూ అదే మాదిరిగా ఉండే విధంగా చూసుకోగలమని వైసీపీలోని కాపు నేతలు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారట ఈ స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి ద్వారా బయటకు తీసుకొచ్చే పనిలో వారున్నారు రానున్న రెండు నెలల్లో ఈ స్ట్రాటజీని అమలు చేయనున్నారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ సలహా తీసుకుని ముందుకు వెళ్లనున్నారు ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఒక స్ట్రాటజీ ప్రకారం తునిలో జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వం అవన్నీ అయ్యే పని కావు అని చెప్పేశారు అప్పుడు ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో భాగంగా ప్రత్యర్థులు ఏదైతే సామాజిక సమీకరణాలను బయటకు తీస్తున్నారు అదే సామాజిక సమీకరణలతో అదే స్ట్రాటజీతో వైసీపీ తనకు అనుకూలంగా ఉన్న కాపులను బయటకు వెళ్లకుండా చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కొంతమంది కాపు నేతలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు కానీ కొన్ని వేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది పదవులు ఎక్కువ ఇవ్వాలి పార్టీలో బాధ్యతలు ఇవ్వాలి అంతర్గతంగా ఆర్థిక ఇతర అంశాలను సరిచూడాలి ఇవన్నీ ఓకే అనుకుంటే వైసీపీలోనూ ఒక స్ట్రాటజీ మొదలవుతుంది